హాయ్ ఫ్రెండ్స్, ఏంటి హాలోవిన్ అని చెప్పి చాక్లెట్స్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? హాలోవిన్ అంటే అది యూరోప్ ఇటాలియన్ అండ్ యుఎస్లో చాలా ఫేమస్ ఫెస్టివల్, దయ్యాల పండుగ అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ చాలా వరకు చిన్నపిల్లల బొమ్మలు ఎందుకున్నాయో తెలుసా? ఇక్కడ చిన్నపిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఇది అక్టోబర్ నెలలో 31st అవుతుందండి, అక్టోబర్ నెల. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి బయట అంటే ఇంతకు ముందు అయితే ఎలా ఉండేదో అంటే, ఇంట్లో పెట్టుకొని తర్వాత డెకరేట్ చేసి దయ్యాల బొమ్మలు అవన్నీ డెకరేట్ చేసి చాక్లెట్స్ అవి ఇచ్చి చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి క్యాండీస్ ఇచ్చి అవన్నీ చేస్తారన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం దీపావళికి డెకరేట్ చేసుకుంటాం కదా, దీపావళికి ఇంటి బయట దీపావళి సామాన్లు ఇంటి బయట కాలుస్తాం కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా ఈ దయ్యాల బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని ఇంటి బయట పెట్టి బాగా షో చేస్తారన్నమాట. ఓకేనా? ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇది, దయ్యాల పండుగ అంటే. ఇప్పుడు మన సెలబ్రిటీస్ కూడా చాలా వరకు, చాలామంది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, చాలా వరకు వేషాలు వేసుకొని అవి ఫొటోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా మన ఇండియాకి కూడా వస్తుంది ఇది హాలోవీన్ అని. ఓకేనా? ఇది చూసారు, అక్కడ మేకప్ కిట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మేకప్ వేసుకోవడానికి తర్వాత డెకరేట్ చేసుకోవడానికి చాలా వరకు బొమ్మలు అయితే మాత్రం ఉన్నాయన్నమాట. ఇది యూరోప్ కంట్రీస్లో చాలా ఫేమస్ అయిన మన ఫెస్టివల్ అనమాట. అంత ఏం చేయలేదు, దయ్యాల పండుగ ఉంటాం మన సంక్రాంతికి. ఇది మోస్ట్లీ చెప్పాలంటే ఇది సంక్రాంతి పండుగ టైప్ అనమాట. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు పంటలు పండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేస్ట్ వేస్తూ పంటలు వేసుకొని ఆ టైంలో వాళ్ళ పూర్వీకులను తలుచుకొని చేసుకునే పండగని హాలోవీన్ పండుగ అంటారు. తరతరాలుగా వస్తున్న పండుగ, ఒక గత 1000 ఇయర్స్ నుంచి మేబీ ఉన్నది అని అంటున్నారు. మనకు కూడా తెలియదు,